పానచెరులు ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళను సీఎంను చేయొద్దని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? శ్రవంతి, రాజ్భవన్ కు మరికొద్ది సేపట్లో గవర్నర్ చేరుకుంటున్నట్లుగా తెలుసుకున్నటువంటి దీప అనుచరులు సుమారు 20 నుంచి 25 మంది రాజ్భవన్ వద్దకు చేరుకొని శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జయలలితకు నిజమైనటువంటి వారసురాలు దీప కాబట్టి జయ మొదలకూడలుగా దీపకు అర్హత ఉంది కాబట్టి ఆమెను ముఖ్యమంత్రి చేయాలి, దానికోసం గవర్నర్ చొరవ తీసుకోవాలన్నటువంటి నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. అదే సమయంలో అక్కడికి 5 గంటలకి పన్నీర్ సెల్వంకు సంబంధించినటువంటి వారందరూ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు సంబంధించినటువంటి వర్గీయులు కూడా అక్కడ ఉన్నారు. అయితే పన్నీర్ సెల్వంకు అనుకూలంగా ఎక్కడా కూడా దీప వర్గీయులు దీప అనుచరులు కామెంట్ చేయడం లేదు. దీప గతంలో పన్నీర్ సెల్వంతో కలుస్తుందన్నటువంటి ఊహాగానాలు నడిచాయి, కలవడానికి అవకాశం ఉందని చెప్పి కూడా చర్చలు నడిచాయి. అయితే ఇక్కడ శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి దీప అనుచరులు నేరుగా దీపాను ముఖ్యమంత్రి చేయాలి, దీపాకు అర్హత ఉందని చెప్పి కూడా నినాదాలు చేయడం జరిగింది. అయితే రాజ్భవన్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్భవన్ కు చేరుకున్న మార్గం అంతా కూడా పోలీసు భద్రతను పెంచడం జరిగింది. సాయంత్రం 5 గంటలకి పన్నీర్ సెల్వం హాజరు కానుండడం, భవన్ రాజ్భవన్ చేరుకొనడం, ఆ తర్వాత తిరిగి వారు వెళ్ళిన తర్వాత 7 గంటలకి శశికళ వర్గం చేరుకున్నటువంటి నేపథ్యంలో బందోబస్తు కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికెక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే వచ్చి వెళ్లే క్రమంలో కూడా ఎక్కడ 2 వర్గాలు తలపడడానికి అవకాశం లేకుండా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దీప అనుచరులు చేసినటువంటి హల్చల్తో అక్కడ అప్రమత్తమైనటువంటి పోలీసులు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం జరిగే 2 వర్గాలు రానున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు శ్రవంతి. థ్యాంక్ యూ మోహన్. ఇక ఇవి